మరోవైపు విశాఖలో పోలీసులకు రాఖీలు కడుతూనే వైసీపీ మహిళా కార్యకర్తలు బంద్ పాటిస్తున్నారు. వైసీపీకి మద్దతుగా వామపక్షాలు కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నాయి. మరోవైపు పోలీసులకు రాఖీలు కడుతూనే వైసీపీ మహిళా కార్యకర్తలు బంద్ పాటిస్తున్నారు. వైసీపీకి మద్దతుగా వామపక్షాలు కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నాయి. బాబాయ్ నెల్లూరు జిల్లా కావలిలో అర్ధరాత్రి నుంచే వైసీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నారు. డిపోల వద్దకు వెళ్లి బస్సును అడ్డుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట బంద్ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. ఈ రాష్ట వ్యాప్త బంద్ కు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 4 గంటల నుండే బంద్ ను పాటిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో రోడ్లపై బైఠాయించి రహదారులను దిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బయటికి రావడం చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న జాబ్ కాదని జబ్బులు వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి పనులు దుర్మార్గం చేయకుండా వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలతో జగన్ గారికి కూడా ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేయడం వల్ల ప్రతి ఒక్క మహిళ వచ్చి మహిళల బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నామండి. చాలా అన్యాయం అండి. ఈ రోజు మేము ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి దేనికోసం చేస్తున్నాం, కేవలం మనకు కావాల్సిన హక్కు కోసం మనం అడుగుతున్నాం అంతేగాని దేనికోసం డిమాండ్ చేయట్లేదు. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా ప్రజలు జీర్ణించుకోలేక ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజలు నివేదన చేస్తున్నారు. ఈరోజు మీ పోలీసులు చేసిన జుల్లం కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా చూస్తున్నప్పటికీ ఎలాంటి మాకు సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. దీనికి మేము చాలా